దేవుని ఘనమైన నామముకు స్తోత్రములు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మా శుభములు. అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈ రోజు దేవుని వాగ్దానం సంఖ్యాకాండం 11వ అధ్యాయము 23వ వచనం. యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో? ఇప్పుడు చూచెదవు. చదువుబడిన ఈ లేఖనం, ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు మోషేతో చెప్తున్నాడు ఈ మాట. యెహోవా బాహుబలం తక్కువైందా? నా మాట నీ ఎడల నెరవేరును లేదు, ఇప్పుడు చూస్తాం. ఈ రోజున ఈ లైవ్, ఈ వాగ్దానం వింటున్న మీ అందరి జీవితాల్లో దేవుని వాగ్దానం ఖచ్చితంగా నెరవేరబోతుంది. మీరు చూస్తారు, ఆయన మాట నెరవేరును లేదో మీరు ఇప్పుడు చూస్తారు. సందర్భం ఏంటో రెండు మాటలు నేను చెప్తాను. అన్నాడు మోషే ఇజ్రాయేలీల పక్షాన అడుగుతున్నాడు, అయ్యా వీళ్ళకి నాన్ వెజిటేరియన్ ఫుడ్ కావాలని అడుగుతున్నారయ్యా, దయచేసి వీరికి అనుగ్రహించు అని ప్రభుని అడుగుతాడు. దానికి ప్రభు అన్నమాట, సరే వారికి నాన్ వెజిటేరియన్ ఫుడ్ నేను పెడతాను, ఒక్కరోజు అడిగావు కదా నువ్వు, రెండు రోజులు కాదు, ఐదు రోజులు కాదు, పది రోజులు కాదు, నెల రోజులు పెడతాను. అంటే మనం అడిగిన దానికన్నా, మనం ఊహించిన దానికన్నా ఎక్కువగా చేసే దేవుడు మన దేవుడు. మీరు ఏది ఆశిస్తున్నారో అంతకంటే ఎక్కువైన కార్యాలు మీ ఫ్యామిలీలో, మీ వ్యక్తిగత జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడు. అది మీరు చూస్తారు. ఇక్కడ అంటున్నాను, నువ్వు చూస్తావంటున్నాను. అయితే దానికి మోషే వెంటనే అంటున్నాడు, అయ్యా నేను ఒక విధంగా మీకు సహకరించగలనా? సముద్రంలో వల వేసి సముద్రంలో చేపలన్నీ పట్టి అలా వారికి నేను పెట్టాను అనుకో, నాన్ వెజిటేరియన్ కదా, బాగుంటుంది కదా. అది కొన్ని రోజులు అయిపోయింది. ఆకాశ పక్షులన్నింటినీ నేను పట్టి వాటిని నేను పెట్టాను అనుకో, అది కొన్ని రోజులు అయిపోయింది. పశువులన్నింటినీ నేను తీసుకొని వాటిని కూడా నాన్ వెజిటేరియన్గా వారికి పెట్టాను అనుకో, అవి కూడా అయిపోతాయి. ఇక తర్వాత అయ్యా, నెల రోజులు అంటే ఎలా సరిపోద్దయ్యా? వీళ్ళందరికీ తక్కువ కాదు కదా ఈ జనం, లక్షల మంది ఉన్నారు, వీరందరికీ ఎలా సరిపోతుంది అని అడిగాడు. అందుకు మోషేతో అంటున్నాడు, నా బాహుబలం ఏమైనా తక్కువైంది అనుకుంటున్నావా? నేనన్న మాట నెరవేరుద్దో లేదో ఇప్పుడు చూస్తావు. ఇన్నాళ్ళు ఈ వింటున్న మీరు దేవుని కార్యాలు, అసలైన సిసలైన కార్యాలు మీ జీవితంలో చూడలేదేమో, కానీ ఆయన అద్భుత కార్యాలు మీరు చూడబోతున్నారు. ఈ వాగ్దానాన్ని వింటున్న మీరు ఆయన అద్భుత కార్యాలు మీరు చూడబోతున్నారు. అయితే ఆయన వచ్చిన చిన్న క్యాప్షన్ అదేంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి రేపటికి, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. 18వ వచనంలో ఆ మాట అంటున్నాడు, మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. దేవుడు చెప్పిన ప్రకారం వారిని వారు పరిశుద్ధపరచుకున్నారు. తెల్లారికి దేవుడు వాళ్ళ మీద పూరిళ్లను వర్షంగా వారి ప్రక్కన కురిపించాడు. ఒక దిన ప్రయాణమంత దూరం రోడ్డు కిటిపక్కన, రోడ్డు కట్టుపక్కన మోకాళ్ల ఎత్తున పూరేళ్లు వర్షంగా కురిస్తే వాటిని వారు పట్టుకుని వాటిని కాల్చుకొని తిన్నారు. వారు అనుకున్న దానికన్నా ఎక్కువగా దేవుడు వారికి సప్లై చేశాడు. అది ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, పది రోజులు కాదు, నెల రోజులు, ప్రతిరోజు దేవుడు వారికి అలా వారు ఆశించిన ఆహారం, సమృద్ధిగా వారు ఆశించిన దానికన్నా ఎక్కువగా దేవుడు చేశాడు. ఈ వాక్యం వింటున్న మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోగలిగితే మీరు అడిగిన వాటికన్నా, మీరు ఆశించిన వాటికన్నా అత్యధికంగా దేవుడు మీ జీవితంలో చేయబోతున్నాడు. ఇదే సమయంలో మనల్ని మనం పరిశుద్ధపరచుకోమని దేవుడు ఎన్నోసార్లు చెప్పాడు. మనం యెహోషువ గ్రంథాన్ని చూస్తే, యెహోషువ గ్రంథంలో 3వ అధ్యాయంలో వారికి ఒక మజిలి యోర్దాను నదీ తీరానికి వచ్చారు. ఇప్పుడు యోర్దాను నదీ తీరాన యోర్దాను ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. ఈ నది దాటి వెళ్ళాలి వాళ్ళు వాగ్దాన దేశంలోనికి. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. యెహోషువ అప్పుడు నాయకుడు. యెహోషువ ప్రభు పాదాల దగ్గర ప్రార్థిస్తాడు, ఇన్ని దినాలు ప్రభువా, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని నడిపించుకుంటూ వచ్చారు,
మా ముందు ఛాలెంజ్ గా యోర్దాను నది ఉరకలెత్తుతూ ప్రవహిస్తుంది. దీని ఎలా మేము దాటేది? అడుగు పెడితే కొట్టుకెళ్ళిపోతాం. ఏం చేయాలయ్యా అంటే, ఆ సంగతి నేను చూసుకుంటానయ్యా. మీరు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపటికల్లా ఈ నదిలో నిన్న కార్యం చేయబోతున్నానన్నాడు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అడుగేస్తే కొట్టుకెళ్ళిపోతామేమో అన్న ప్రమాదకరమైన ఒడ్డున మనం ఉన్నాం. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ప్రపంచం కరోనా వైరస్ బారిన పడి నలిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, పనులు లేక, వ్యాపారం లేక చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు ఈరోజు వాగ్దానంతో మనకిస్తున్న మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, రేపటికి మీ ముందు ఉరకలెత్తుతూ ప్రవహించే నది ఆగిపోద్ది. ఈ తెగులు ఆగిపోబోతుంది. అది మీ మీద పని చేయకుండా ఆగిపోబోతుంది. దేవుడు అద్భుతం చేయబోతున్నారు. అలాంటి కార్యం దేవుడు చేయాలంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకుందాం. దేవుడు తెగులు మాత్రమే కాదు, మీ ఆర్థిక ఇబ్బందులు ఆగిపోయేటట్టు, మీ సమస్యలు ఆగిపోయేటట్టు, అన్ని పరిస్థితులు మీకు అనుకూలమయ్యేటట్టుగా చేస్తాడు. అయితే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఈరోజు వాగ్దానంతో ఆయన ఇస్తున్న మాట, నేను పలికిన ఈ మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూస్తావు. దేవుని కార్యాలు ఈ వింటున్న మీ అందరూ ఖచ్చితంగా మీరు చూచుదురుగాక. దైవికమైన ఆశీర్వాదం మీరు పొందుదురుగాక. ప్రార్థన చేస్తాను మీకోసం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కొట్ల కొలదిగా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను. నేను పలికిన మాట మీ ఎడల నెరవేరను లేదో ఇప్పుడు చూస్తారన్నారు. నా బాహుబలం ఏమైనా తక్కువైందా అంటున్నారు. నిజంగా మీ కార్యాలు ప్రతి జీవితంలో వారు పొందుకున్నట్లు సహాయం చేయండి. మా వంతు మేము చేయాల్సిన పని మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకోవాలి. వింటున్న వారంతా తమ్మును తాము పరిశుద్ధపరచుకోబోతూ ఉండగా వారి పక్షాన మీ మాట నెరవేర్చండి. ఎన్నో వాగ్దానాలు మీరు చేశారు, మీ వాగ్దానాలు వారి పట్ల నెరవేర్చి తృప్తికరమైన జీవితం ఇవ్వండి. అడిగిన వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా చే శక్తి గల దైవమా, నిశ్చయంగా ప్రతి జీవితంలో మీరు జరిగించి వాగ్దానం నెరవేర్చమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.